మనం వచ్చిన మొదటి నెల 4 తారీఖు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి 1వ తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పనిచేస్తాం. తిండి పెడతాడో పెట్టడో జీతం ఇస్తాడో ఇయ్యడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన ఓవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి, ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తగించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది, చెర్ల పనులే చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు ఎక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం, అయితే ఏందని ఊర్లలో అనరు. ఎవడంటాడు? తాగుబోతాడు తిరుగుబోతాడు అంటాడు. గట్లే మేము ఇట్లనే ఉంటాం, ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా? ఇది మంచిది కాదురా ఆయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చు సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది, కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరినైనా కలిపితే ఎవడేం రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడి నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందనంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగాలను ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది. మేమన్నా 10,000 ఇప్పుడు చరిత్రలో ఇయన్ 10,000 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ తెలుగుదేశం పరిపాలనలో ఎవడు ఇయని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కన చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏమూలో సరిపోద్దండి 10,000 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు, తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, గుడ్డి గురాల పండ్లు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా?
మహాసముద్రం అంత పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టింది కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టింది కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది, అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి, ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంతవరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం, ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి మేము అది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నోళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం లెక్కలు, పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం, 100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి, అది ప్రభుత్వ బాధ్యత. అలానే మేము ఇచ్చినాం, మమ్మల్ని లెక్కసక్కలాడని మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి. దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి. కరెంటు కూడా ఏముందండి, నాకు అర్థం కాదు. పెద్ద మగవాళ్ళకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు, కరెంటు అప్పులు చేసింది, కరెంటు అప్పులు చేస్తా. అది ఎవరి కోసం చేస్తుందండి కరెంటు అప్పులు? చెయ్యాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా, రైతాంగం పంటలు ఏదో పెడతారా? ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంటసేపు చెప్పిన ఉపన్యాసంలో, పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటో 3 నెలల పాటో నెలకు 1,214 కోట్లు పెట్టి, 1,214 కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ, ఎన్ని కోట్లు అన్నది కాదు. ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి, ఇవ్వాలి, సప్లై చేయాలి. మేము అదే పని చేసినాం, అందుకే ఆనాడు రెప్పపాటు కరెంటు పోలే. మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేర పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అన్నమాట, అనూహ్యమైన లోడ్ వస్తుంది. మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే, అంతే 5,600 మెగావాట్లే వచ్చింది. మేమున్నప్పుడు పీక్ లోడ్ 14,900 పైచీలకు పోయింది, మొన్న పీక్ లోడ్ 15,600కు పోయింది. అంటే దాని అర్థమైంది 600-700 మెగావాట్లు ఎక్కువైంది. అది మీరు కొంటలేరు, మీరు కూడా కొంత కొంటున్నారు, కానీ ఎంత అవసరమో రైతులకు, రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు.